చూసామో మార్కెట్ ఇవాళ కొంచెం క్రూషియల్ లెవెల్స్లో కొంచెం కాషియస్గా క్లోజ్ అయింది అనుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ ఇవాళ ఓపెనింగ్లో చూస్తే కనుక 11,850 నిన్న మనం అనుకున్న రెసిస్టెన్స్ లెవెల్, ఆ లెవెల్లో క్లోజ్ అయింది నిన్న మార్కెట్. ఇవాళ ఓపెనింగ్ ఈ లెవెల్ పైన పాజిటివ్గా క్లోజ్ అయింది, 11,900 లెవెల్స్ దాటి మనకి స్ట్రాంగ్గా సస్టైన్ అవుతుంది, స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వచ్చింది అని అనుకుంటున్న సమయంలో ఒక రెండింటి తర్వాత మార్కెట్లో సడన్గా ఒక రియాక్షన్ వచ్చి 11,850 కింద క్లోజ్ అయింది. చివరికి మార్కెట్ ఒక స్వల్ప నష్టాలతో క్లోజ్ అయింది, జస్ట్ 6 పాయింట్స్ తోటి. కానీ డే లో దగ్గర క్లోజ్ అయింది, అలాగే కీలకమైన రెసిస్టెన్స్ కింద రెండో రోజు క్లోజ్ అయింది. కాబట్టి మార్కెట్ కొంచెం కాషియస్గా ఉంది. రేపు ఫైనల్ అటెంప్ట్ అనుకోవచ్చు, పైగా శుక్రవారము వీక్లీ క్లోజింగ్ కూడా మనం ఎప్పుడు అనుకుంటాము చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నెక్స్ట్ వీక్కి కూడా ఒక ఇండికేషన్ అనేది మనకి కనిపిస్తుంది వీక్లీ క్లోజింగ్ బట్టి, నెక్స్ట్ వీక్ కానీ షార్ట్ టర్మ్లో కానీ. సో కాబట్టి మార్కెట్ రేపు ఖచ్చితంగా ఈ మూడో అటెంప్ట్లో 11,850 లెవెల్స్ పైన మార్కెట్ స్ట్రాంగ్గా క్లోజ్ అవ్వాలి. ఒకవేళ కనుక రేపు కనుక మార్కెట్ 11,850 లెవెల్స్ పైన కనుక క్లోజ్ అవ్వలేకపోతే మార్కెట్లో ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అప్పుడు మనకి 11,650 లెవెల్స్ని మొన్న లాస్ట్ వీక్ వచ్చిన ఒక బాటమ్, ఒక సపోర్ట్ లెవెల్స్ ఎక్కడి నుంచి అయితే రికవర్ అయిందో ఆ లెవెల్ని మళ్ళీ ఇంకోసారి రీటెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. సో రేపు మార్కెట్ కీలకమైనగా మనం చూడవలసిన పాయింట్, అలర్ట్గా చూడవలసిన పాయింట్ టర్మ్స్ ఏంటంటే 11,850 పైన అట్లీస్ట్ ఫస్ట్ అవర్ తర్వాతైనా, 11 o'clock, 10 o'clock తర్వాతైనా డే హై దగ్గర 11,850 పైన నిలబడుతుందా లేదా, లేకపోతే కనుక మార్కెట్లో ఒక షార్ట్ టర్మ్ రిస్క్ కనిపిస్తుంది, ఒక డౌన్ సైడ్ రిస్క్ కనిపిస్తుంది. అలాగే నిఫ్టీ బ్యాంక్ కూడా చూస్తే కనుక 31,500 స్థాయి వరకు వెళ్ళి డే లో దగ్గర క్లోజ్ అయింది. ఇంట్రాడేలో చూస్తే కనుక ఇంచుమించు ఒక 300 పాయింట్ల వరకు రియాక్షన్ రావటం మనం చూస్తున్నాం. ఇవాళ మనకి నిఫ్టీ, నెక్స్ట్ నిఫ్టీ చూస్తే కనుక 0.5% వరకు పాజిటివ్గా క్లోజ్ అయింది. మిడ్ క్యాప్ 0.4% కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయింది, స్మాల్ క్యాప్ మైనస్లో క్లోజ్ అయింది. ఇవాళ ఆటోమొబైల్ స్టాక్స్ చాలా రోజుల తర్వాత ఇవాళ ఒక 1% వరకు రీబౌండ్ అయింది. అలాగే మనకి ఇవాళ చూస్తే కనుక ఐటీ స్టాక్స్లో కరెక్షన్ వచ్చింది 0.7% వరకు. ఈ మధ్య డాలర్ రూపీ కంటిన్యూస్ వీక్ ట్రెండ్లో ఉండడం మనం చూస్తున్నాము. గత వారం 2 వారాలుగా మనకి డాలర్ డిప్రిసియేషన్ అవడంతో ఐటీ స్టాక్స్లో రియాక్షన్ వచ్చింది. సో అలాగే ఇవాళ మనకి పిఎస్సి బ్యాంక్స్ ఫ్లాట్గా, ప్రైవేట్ బ్యాంక్స్ రెండు ఫ్లాట్గా క్లోజ్ అయినాయి. ఓవరాల్గా చెప్పాలంటే ఇవాళ మార్కెట్ ఫ్లాట్ క్లోజింగ్, కానీ కాషియస్గా క్లోజ్ అయింది అనుకోవచ్చు. 11,850 లెవెల్స్ పైన మార్కెట్ ఈ రెండు రోజులు సస్టైన్ అవ్వలేకపోయింది. 11,850 రెసిస్టెన్స్ పైన షార్ట్ టర్మ్ ట్రెండ్ డిసైడింగ్ నిరోధక స్థాయి పైన నిలబడలేకపోయింది. కాబట్టి మార్కెట్లో షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు, షార్ట్ టర్మ్లో ఫ్యూచర్స్ ట్రేడర్స్, పొజిషన్ ట్రేడర్స్ కొంచెం కాషియస్గా ఉండాలి. ఒకవేళ రేపు మార్కెట్ ఫెయిల్ అయితే ఎగ్జిట్ అవ్వడానికి ప్రిపేర్డ్గా ఉండాలి. ఒకసారి మనం మార్కెట్లో ఫస్ట్ ఏ గ్రూప్ స్టాక్స్ చూద్దాం, ఆ తర్వాత మనకి ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ చూద్దాం. ఇవాళ టాటా మోటార్స్ ఇవాళ టాప్ గెయిన్ ఆఫ్ ది డే, ఇవాళ 2.5% వరకు పెరిగింది. ఇవాళ ఆటోమొబైల్ స్టాక్స్లో ర్యాలీ రావడంతో ఇవాళ టాటా మోటార్స్ స్ట్రాంగ్ రీబౌండ్ అయింది. ఫండమెంటల్గా చూస్తే కనుక టాటా మోటార్స్ గురించి మనకి తెలిసిందే, గత కొన్ని నెలలుగా చెప్పుకుంటున్నదే. ఇప్పుడు టెక్నికల్గా ఒకసారి చూద్దాం. ఈ మధ్య చూస్తే కనుక ప్రైస్ మూమెంట్ 240 రూపాయల నుంచి 150 రూపాయల వరకు పడింది. 150 రూపాయల దగ్గర చూస్తే కనుక స్ట్రాంగ్ సపోర్ట్ షార్ట్ టర్మ్లో కనిపిస్తుంది. డిసెంబర్లో ఒక లో 150 రూపాయల దగ్గర, ఫిబ్రవరిలో ఒక లో ఏర్పడింది, లాస్ట్ వీక్ ఒక 155 లెవెల్స్లో ఒక ఏర్పడింది. సో ట్రిపుల్ బాటమ్ ప్యాటర్న్ అనేది 150 to 160 లెవెల్స్ మధ్యన ఏర్పడింది టాటా మోటార్స్. ఆ లెవెల్లో ప్రస్తుతానికి ఇప్పుడు చిన్న రికవరీ కనిపిస్తుంది, కానీ ఇప్పటి నుంచి అప్ ట్రెండ్ కానీ అప్పుడే చెప్పలేము. ఎందుకంటే హై నుంచి బాగా పడింది కాబట్టి 40-50% వరకు ఒక షార్ట్ టర్మ్లో ఓవర్సోల్డ్ పొజిషన్లో కొంచెం ఆగింది సపోర్ట్ లెవెల్లో. ఒకవేళ కనుక ఈ స్టాక్ కనుక అప్ ట్రెండ్లోకి వెళ్ళాలంటే నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్, అట్లీస్ట్ నెక్స్ట్ 1 వీక్ అయినా సరే, ఇవాళ మనకి ఈ వారం కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయినప్పటికీ నెక్స్ట్ వీక్ అంటే ఫాలోయింగ్ వీక్లో ఒక కన్ఫర్మేషన్ అనేది రావాలి. స్ట్రాంగ్గా క్లోజ్ అయితే 165 లెవెల్స్లో అప్పుడు కొంచెం ఒక అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. లేదంటే కనుక ఒక్క వారం అప్ ట్రెండ్ తోటి టాటా మోటార్స్ బేరిష్ ట్రెండ్లోంచి బయటపడే అవకాశాలు అంతగా ఉండవు. సో ఫాలో అప్ వీక్లో నెక్స్ట్ వీక్ కూడా స్ట్రాంగ్గా క్లోజ్ అవ్వాలి. నెక్స్ట్ స్టాక్ ఇవాళ చూస్తే కనుక అనదర్ మేజర్ ఆటోమొబైల్ స్టాక్ మహీంద్రా అండ్ మహీంద్రా కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో బాగా కరెక్షన్ ట్రెండ్కి గురైంది. మహీంద్రా కూడా అఫ్కోర్స్ మనకి ఫండమెంటల్గా డిస్కస్ చేసిన అవసరం ఉండదు ఈ పెద్ద కంపెనీ గురించి.
ఈ స్టాక్ ఒకసారి ప్రైస్ మూమెంట్ టెక్నికల్గా ఎలా బిహేవ్ చేసిందని చూస్తే కనుక 820 రూపాయల నుంచి 620 రూపాయలకి 200 రూపాయలు ఒక 20-25% వరకు రియాక్ట్ అయింది. 620 లెవెల్స్ దగ్గర కూడా ఒక ఫిబ్రవరిలో ఒక బాటం ఏర్పడింది, మేలో ఒక బాటం ఏర్పడింది, లాస్ట్ వీక్ ఒక బాటం ఏర్పడింది, బాటంలోంచి బౌన్స్ బ్యాక్ వచ్చింది. సో సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఎప్పుడు సరే ఒక బౌన్స్ బ్యాక్ వస్తుంది, రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఎప్పుడు ఒక రియాక్షన్ వస్తుంది, సహజంగా వస్తుంది. కానీ ఒక వారంతో ఒక సిగ్నల్ మనకి రాదు, రెండో వారంలో కూడా స్ట్రాంగ్గా క్లోజ్ సస్టైన్ అవ్వగలిగితేనే అప్పుడు ఆ ఒక్క వీక్ ట్రెండ్ని కన్ఫర్మ్ అవుతుంది నెక్స్ట్ వీక్. సో మహీంద్రా కూడా టాటా మోటార్స్ బాటలోనే ఒక వారం రీబౌండ్ మనం చూస్తున్నాం. నెక్స్ట్ వీక్ కనుక రెండు నిలబడితే అప్పుడు షార్ట్ టర్మ్ బై అవుతుంది. అప్పటి వరకు ట్రెండ్ దీన్ని ఒక మైనర్ ట్రేడింగ్ బౌన్స్ అనుకోవచ్చు. మూడో స్టాక్ చూస్తే కనుక ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్. ఇది కూడా ఇందాక చెప్పిన రెండు స్టాక్స్లోనే గత కొన్ని నెలలుగా హై నుంచి బాగా రియాక్ట్ అయిన స్టాక్. ప్రస్తుతం మనకి 600 రూపాయల దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. కాబట్టి ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా మన ఫిబ్రవరిలో ఈ లెవెల్లో 600 రూపాయల దగ్గర ఒక బాటం తీసుకుంది. ఈసారి ఒక బాటం తీసుకొని ఒక చిన్న ట్రేడింగ్ బౌన్స్ మనం చూస్తున్నాం. సో ఇది కూడా మనకి వచ్చే వారం వరకు నిలబడాలి. బట్ ఓవరాల్గా 600 రూపీస్ దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. కాబట్టి షార్ట్ టర్మ్ సపోర్ట్ ఇక్కడి నుంచి ఒక చిన్న ట్రేడింగ్ రికవరీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్కి. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ ఏషియన్ మోటార్స్. ఇది కూడా అనదర్ మేజర్ ఆటోమొబైల్ స్టాక్ ఇది. ఈ స్టాక్ చూస్తే కనుక ఏషియన్ మోటార్స్ ఒకసారి మనకి కంటిన్యూస్గా ఈ స్టాక్ గురించి కూడా మనం ఫండమెంటల్గా పెద్ద డిస్కషన్ ఉండదు. 25,000 స్థాయి దగ్గర నుంచి బిలో 20,000 వరకు వచ్చింది ఈ మధ్యకాలంలో. కానీ ప్రస్తుతం మనకి 19,500 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. ఫిబ్రవరిలో ఒక బాటం ఏర్పడింది. సో ఈ లెవెల్లో చూస్తే కనుక కరెక్షన్ ట్రెండ్ ప్రస్తుతానికి ఆగి ఆ డౌన్ ట్రెండ్ కొంచెం స్లో డౌన్ అయ్యి ప్రస్తుతానికి కొంచెం స్టెబిలైజింగ్ ట్రెండ్లో కనిపిస్తుంది ఏషియన్ మోటార్స్ 11,200 స్థాయిలో. ఒకవేళ కనుక ఏషియన్ మోటార్స్ రేపు కూడా కొంచెం స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యి నెక్స్ట్ 1-2 డేస్లో కనుక ఏమాత్రం 19,500 పైన కనుక నిలబడితే అప్పుడు ఒక షార్ట్ టర్మ్ రిలీఫ్ ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓవరాల్గా ఈ స్టాక్స్ అన్నీ కూడా వీక్గా ఉన్న స్టాక్సే. వీక్ ట్రెండ్లో ఒక చిన్న ఓవర్ సోల్డ్ పొజిషన్ నుంచి సపోర్ట్ లెవెల్లో వచ్చి కొంచెం చిన్న రికవరీ అనేది మనం చూస్తున్నాము ట్రేడింగ్ బౌన్స్. బట్ అన్లెస్ మార్కెట్ టోటల్గా ఒక పూర్తిగా ఒక బుల్లిష్ ట్రెండ్లోకి వస్తే తప్ప ఈ ఇప్పుడు డిస్కస్ చేసిన ఈ 4 స్టాక్స్లో అంత బుల్లిష్ ట్రెండ్ ఉండకపోవచ్చు. ఒక మైనర్ ట్రేడింగ్ రిలీఫ్ ర్యాలీ అనుకోవచ్చు ఒక బేరిష్ ట్రెండ్లో. నెక్స్ట్ టాప్ 5 గెయిన్లెస్లో చూస్తే కనుక ఇవాళ భారతీ ఇన్ఫ్రాటెల్ కూడా చూస్తే కనుక ఈ స్టాక్ మనకి హై నుంచి బాగా పడిన స్టాక్. ఇవాళ చూస్తే కనుక ఇంచుమించు 1.6% వరకు రికవర్ అయింది భారతీ ఇన్ఫ్రాటెల్. నేను కూడా మనం అనుకున్నాము కొంచెం లో నుంచి స్వల్ప రికవరీ వచ్చింది. ఓవరాల్గా మనకి 270 రూపాయల దగ్గర గత 6 నెలలుగా ఒక స్ట్రాంగ్ బాటం ఏర్పడింది భారతీ ఇన్ఫ్రాటెల్. సో 270 దగ్గర సపోర్ట్ తీసుకోవడం చూస్తున్నాము మొన్న లాస్ట్ అక్టోబర్ నుంచి. సో అక్టోబర్ నుంచి మల్టిపుల్ సపోర్ట్స్ ఉంది. కాబట్టి ఇది షార్ట్ టర్మ్ సపోర్టే కాకుండా ఇది ఒక మీడియం టర్మ్ మధ్యకాలిక సపోర్ట్ కూడా ఏర్పడుతుంది. సో భారతీయ ఇన్ఫ్రాటెల్ కూడా మనం ఫండమెంటల్గా పెద్ద డిస్కస్ చేసిన అవసరం ఉండదు. ఈ స్టాక్లన్నిటి గురించి మనకి తెలిసిందే ఎంత స్ట్రాంగ్ కంపెనీస్ అనేవి. అండ్ వాళ్ళకి సెక్టరల్ వీక్నెస్ తోటి ఈ స్టాక్లో కమ్యూనికేషన్ కంపెనీస్ అని కూడా బాగా పడటం మనం చూస్తున్నాం. ఒకవేళ కనుక ఈ స్టాక్ ఈ 2 వారాలు 270 పైన ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది, వచ్చే వారం కనుక సోమవారం మంగళవారం కనుక 270 పైన స్ట్రాంగ్గా నిలబడితే షార్ట్ టర్మ్ బై అనుకోవచ్చు. కానీ స్టాప్ లాస్ ఎంబడే 260 కింద పెట్టుకోవాలి. ప్రైస్ మీద ఒక 3% పెంచకుండా ఎప్పుడు షార్ట్ టర్మ్లో స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటే మరీ మంచిది. ఎందుకంటే స్టాక్ ప్రైస్ ఒక 5 రూపాయలు పెరిగినప్పుడు ఈ స్టాక్ ప్రైస్ స్టాప్ లాస్ కూడా పెంచుకుంటూ వెళ్తే ఒకవేళ సడన్గా రివర్స్ అయినా కూడా రిస్క్ ఉండదు. నో లాస్ నో ప్రాఫిట్ గెయిన్ పాయింట్లైనా మనం ఎగ్జిట్ అవ్వడానికి అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ టాప్ లూజర్ చూద్దాం ఒకసారి. ఇవాళ టాప్ లూజర్స్ ఆఫ్ ది డే ఇవాళ టెక్ మహేంద్ర 2% వరకు పడింది. ఓవరాల్గా చూస్తే కనుక మొన్న మధ్యకాలంలో ఐటీ స్టాక్స్ అన్ని కొంచెం బాగా పెరిగాయి. కానీ ఈ మధ్య చూస్తే కనుక డాలర్ రూపీ బాగా క్షీణించడంతో రూపాయి అప్రిసియేషన్ అవడంతో టెక్ స్టాక్స్ అన్ని బాగా పడ్డాయి. ప్రస్తుతానికి ఈ మధ్య షార్ట్ టర్మ్లో చూస్తే అఫ్కోర్స్ ఫండమెంటల్గా మనకు తెలిసిందే టెక్ మహేంద్ర ఎంత స్ట్రాంగ్ కంపెనీ అనేది. సో ఈ మధ్య చూస్తే కనుక 840 రూపాయల నుంచి 700 రూపాయలకు పడింది టెక్ మహేంద్ర. ఈ లెవెల్లో నిలబడే అవకాశం ఉందా అంటే నిలబడే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి
ఈ నాలుగు నెలల్లో చూస్తే కనుక 700 రూపాయల దగ్గర ఒక స్ట్రాంగ్ బాటం ఏర్పడింది. సో షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ సపోర్ట్ లెవెల్లో ఉంది. కాబట్టి ఇప్పటికే ఈ సపోర్ట్ లెవెల్కి వచ్చే సమయానికి గత 2 నెలలుగా మనకి హై నుంచి ఒక 15% పైగా 10-15% రియాక్ట్ అయ్యింది. కాబట్టి షార్ట్ టర్మ్ టార్గెట్ పూర్తి చేసుకుంది, ఓవర్ సోల్డ్ పొజిషన్కి వస్తుంది, పైగా మేజర్ మీడియం టర్మ్ సపోర్ట్కి వస్తుంది. కాబట్టి ఈ కాంబినేషన్ ఆఫ్ టెక్నికల్ ఫ్యాక్టర్స్ బట్టి చూస్తుంటే ఈ లెవెల్లో ఆగి కొంచెం రీబౌండ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. పైగా డాలర్ రూపీ కూడా మనకి గత కొన్ని రోజులుగా కంటిన్యూస్గా హై నుంచి పడింది. కాబట్టి దానికి కూడా ఒక కరెక్షన్ ట్రెండ్ ఆగి కొంచెం అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి టెక్ మహీంద్రా ఏమాత్రం నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో కనుక 700 రూపాయల పైన కనుక నిలబడితే 680 కింద ఇనీషియల్ స్టాప్ లాస్ అంటే 3% పైగా మించకుండా ఇనీషియల్ స్టాప్ లాస్ పెట్టి కన్సిడర్ చేయొచ్చు నెక్స్ట్ వీక్ ఒక చిన్న డిప్లో టెక్ మహీంద్రాని. అలాగే నెక్స్ట్ టాప్ లూజర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక 1.6% వరకు పడిన స్టాక్ ఇవాళ యూపీఎల్. యూపీఎల్ ఈ ఏ గ్రూప్ సంబంధించిన స్టాక్ ఫండమెంటల్గా మనకి తెలిసిందే, మనకి లాస్ట్ 6 మంత్స్ 8 మంత్స్ కంటిన్యూస్ అప్ ట్రెండ్లో పార్టిసిపేట్ చేసిన స్టాక్ యూపీఎల్. ఈ మధ్య మనకి బాగా హై నుంచి 1,050 రూపాయల దగ్గర నుంచి ఒక రియాక్ట్ అయ్యి 850 రూపాయల దగ్గర సపోర్ట్ తీసుకొని పెరుగుతుంది. ఓవరాల్గా ఈ మధ్య స్టాక్ సంబంధించిన ఈ ప్రోడక్ట్ సంబంధించిన ఒక కొంత ఏదో నెగిటివ్ న్యూస్ రావడంతో ఈ స్టాక్లో మొన్న లాస్ట్ వీక్ ఒక షార్ప్ రియాక్షన్ ఇంచుమించు ఒక 10% పైగా ఒక వారంలోనే రావడం మనం చూసాము. ప్రస్తుతానికి కొంచెం స్టెబిలైజింగ్ బాట కనిపిస్తుంది. నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో కపుల్ ఆఫ్ డేస్లో కనుక యూపీఎల్ కూడా కొంచెం ఒక రియాక్షన్లో నిలబడిన తర్వాత బై చేయొచ్చు, ఎందుకంటే బాగా స్ట్రాంగ్ పెర్ఫామ్ చేస్తున్న ఒక ఫండమెంటల్ గుడ్ కంపెనీ అన్న విషయం మనకు తెలిసింది. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ పడిన స్టాక్ అనదర్ ఐటీ దిగ్గజం, 1.5% పైగా పడింది హెచ్సిఎల్ టెక్నాలజీస్. హెచ్సిఎల్ టెక్నాలజీస్ చూస్తే కనుక 1,060 రూపాయల్లో క్లోజ్ అయింది హెచ్సిఎల్ టెక్నాలజీస్. ఈ స్టాక్ చూస్తే కనుక 920 రూపాయల నుంచి 1,200 వరకు ఆల్మోస్ట్ ఒక 20% రికవరీ రావడం మనం చూస్తున్నాము ఈ జీరో డెట్ కంపెనీ హెచ్సిఎల్ టెక్నాలజీ. ఈ మధ్య షార్ట్ టర్మ్ చూస్తే కనుక 1,200 నుంచి ఆల్మోస్ట్ 1,050 రూపాయల వరకు పడింది హెచ్సిఎల్ టెక్నాలజీస్. లోయర్ రేట్లో చూస్తే కనుక 1,000-1,020 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది, ఎందుకంటే మొన్న మార్చిలో 1,020 లెవెల్స్ దగ్గర ఒక స్ట్రాంగ్ లెవెల్ ఏర్పడింది. అలాగే డిసెంబర్ నవంబర్ అక్టోబర్లో లాస్ట్ ఇయర్ 3 నెలలు చూస్తే కనుక 1,000 రూపీస్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. సో ఒక చిన్న డిప్ వస్తే 1,000-1,020 లెవెల్స్కి వచ్చి కొంచెం స్టెబిలిటీ వచ్చిన తర్వాత హెచ్సిఎల్ టెక్నాలజీ పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం డిప్ వచ్చి సపోర్ట్ లెవెల్కి వచ్చిన తర్వాత డాలర్ రూపీ కూడా కొంచెం కరెక్షన్ ఆగి కన్సాలిడేషన్ అయ్యి కొంచెం పెరిగే అవకాశాలు వచ్చినప్పుడు అప్పుడు ఈ స్టాక్ కూడా ఐటీ స్టాక్స్లో కూడా కరెక్షన్ పూర్తి చేసుకొని డాలర్తో పాటు పెరగడం అనేది మనం జనరల్గా గమనించవచ్చు. నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక లూజర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.4% పైగా పడింది. ఇవాళ రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ని డ్రాగ్ చేసింది అనుకోవచ్చు. ఈ హెవీ వెయిట్ మార్కెట్ లీడర్ మార్కెట్లో కొంచెం రియాక్షన్ రావడానికి ఒక కారణం అనుకోవచ్చు. ఈ మధ్య చూస్తే కనుక 1,400 నుంచి 1,220 రూపాయల వరకు పడింది రిలయన్స్ ఇండస్ట్రీస్. మొన్న ఫిబ్రవరిలో 1,220 లెవెల్స్ దగ్గర ఒక బాటం ఏర్పడింది. అలాగే మేలో కూడా చూస్తే కనుక 1,240-1,250 లెవెల్స్లో బాటం ఏర్పడింది. ఇప్పుడు ఇంచుమించు ఆ చేరువలోకి వస్తుంది, 1,270 దగ్గర క్లోజ్ అయింది. కొంచెం ఒక ఫర్దర్ డౌన్ సైడ్ కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే లాస్ట్ 2 వారాలు చూస్తే కనుక 1,300 లెవెల్స్కి టెక్నికల్గా డౌన్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చింది. కాబట్టి షార్ట్ టర్మ్ కొంచెం కరెక్షన్ కంటిన్యూ అయ్యి సపోర్ట్ లెవెల్లో ఇంకా చేరువలో ఉంది, ఇంకా సపోర్ట్ లెవెల్ తీసుకోలేదు, ఇంకా సపోర్ట్ లెవెల్లో ఇంకా నిలబడలేదు, ఆ సపోర్ట్ లెవెల్ దగ్గర కన్సాలిడేషన్ రాలేదు. కాబట్టి కొంచెం డిప్ 1,200 రూపీస్ 1,220 లెవెల్స్ వరకు వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ 1,200 రూపాయల దగ్గరకు వచ్చి ఆ లెవెల్లో నిలబడిన తర్వాత 1,280 కింద ప్రైస్ మీద ఒక 2% మించకుండా స్టాప్ లాస్ పెట్టుకొని కన్సిడర్ చేయొచ్చు నెక్స్ట్ సైకిల్ ఆఫ్ ర్యాలీలో రిలయన్స్ ఇండస్ట్రీస్ని. ఇవి మనం ఇప్పటివరకు చూసింది టాప్ 5 గెయినర్స్, ఇందాక టాప్ 5 లూజర్స్. ఇప్పుడు ఒకసారి హిండాల్కో కూడా చూద్దాం. ఇవాళ 5th టాప్ లూజర్ ఆఫ్ ది డే ఇవాళ హిండాల్కో. ఈ మధ్య హిండాల్కో కొంచెం ఈ మెటల్స్ ర్యాలీలో మొన్న ఈ 2 రోజుల్లో ఒక చిన్న కొద్దిపాటు రికవరీ రావడం మనం చూస్తున్నాము 190 రూపాయల దగ్గర నుంచి. కానీ 210 లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది ప్రస్తుతం. ఇది ఒక చిన్న మైనర్ మూమెంట్ అనుకోవచ్చు. ఒక ఓవరాల్గా చూస్తే కనుక హిండాల్కు ఒక టెక్నికల్గా ఒక కన్సాలిడేషన్ మోడ్లో ఉందనుకోవచ్చు. పెద్ద యాక్టివిటీ కనిపించలేదు, పెద్ద మూమెంట్ మనం పెద్దగా
చూడలేకపోతున్నాము. ఈ హిండాల్కో స్టాక్లో సైడ్ వేస్ రేంజ్లో ఉందనుకోవచ్చు. 190 లెవెల్స్కి వస్తే బై చేయొచ్చు, కానీ 220 లెవెల్స్లో రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 190-220 లెవెల్స్ మధ్యన ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇది నో మ్యాన్స్ ల్యాండ్ అనుకోవచ్చు. ఐదర్ డిప్ సపోర్ట్ లెవెల్లో కొనాలి, రెసిస్టెన్స్ దగ్గర అమ్మాలి, లేదంటే రెసిస్టెన్స్ బ్రేక్ అవుతే రెసిస్టెన్స్ పైన సస్టైన్ అవుతే ఫ్రెష్ బయ్యింగ్ కూడా లాంగ్ పొజిషన్ యాడ్ చేయొచ్చు. కాబట్టి హిండాల్కోను ప్రస్తుతానికి హోల్డ్ కేటగిరీలో ఉందనుకోవచ్చు, బట్ మేజర్ పాజిటివ్ ఫిగర్స్ కనిపించట్లేదు. ఇది ఒక ట్రేడింగ్ రేంజ్, ట్రేడింగ్ బౌన్స్ బ్యాక్లో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఒకసారి మనం ఇవాళ టాప్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ ఒకసారి చూద్దాం. మనం ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే, ఇవాళ ఇంచుమించు 20% వరకు పెరిగింది శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్. శ్రీరామ్ సిటీ ఒకసారి చూస్తే కనుక ఇవాళ 1615 రూపాయల్లో క్లోజ్ అయింది. నిన్న 1345 రూపాయల్లో క్లోజ్ అయిన ఈ స్టాక్ స్ట్రాంగ్ రీబౌండ్ వచ్చింది. ఈ ఎన్బిఎఫ్సి స్టాక్ చూస్తే కనుక ఈ మధ్య 1850 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 1350 రూపాయల వరకు రియాక్ట్ అయింది సిటీ, శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్. ఇప్పుడు ఎన్బిఎఫ్సి కంపెనీ లోయర్ రేట్ నుంచి బాగా రికవర్ అయింది. సో ఒకటి మనం గమనించాల్సింది, ఈ బడ్జెట్లో ఎన్బిఎఫ్సిస్ ఇష్యూస్ని అడ్రస్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా మనం కొన్ని వార్తలు చూస్తున్నాము. బహుశా అందువల్ల మనకి లోయర్ రేట్లో బాగా బీట్ అండ్ డౌన్ అయిపోయిన ఫైనాన్స్ కంపెనీస్ అన్నింటిలోనూ, ముఖ్యంగా ఫ్రంట్ లైన్, ముఖ్యంగా ప్రొఫెషనలీ మేనేజ్డ్ ఫైనాన్స్ కంపెనీస్లో మన యాక్టివిటీ చూస్తున్నాం. బహుశా ఆ హోప్ ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ కనుక బడ్జెట్ టైంలో కనుక అడ్రస్ చేస్తారు అన్న వార్తలు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి బడ్జెట్ వరకు పెరిగే అవకాశం ఉంది. బడ్జెట్లో కనుక నిజంగానే ఎన్బిఎఫ్సీస్కి సంబంధించిన ఒక పాజిటివ్ న్యూస్ కానీ పాజిటివ్ డెవలప్మెంట్ వస్తే కనుక ఎన్బిఎఫ్సి చిన్న చిన్న బీట్ అండ్ డౌన్ స్టాక్స్లో ఒక ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో 1350 రూపాయల దగ్గర నుంచి మన స్ట్రాంగ్ రీబౌండ్ అయిన స్టాక్. ఇన్ఫ్యాక్ట్ మొన్న నిన్న వరకు చూస్తే కనుక పిఈ వాల్యుయేషన్స్ అతి తక్కువ సింగిల్ డిజిట్లో ఉన్న శ్రీరామ్ సిటీ వాళ్ళ కొంచెం స్ట్రాంగ్ రీబౌండ్ అనేది రావడం మనం చూస్తున్నాము. ఒకసారి మనకి ఈ స్టాక్ చూస్తే కనుక మనకి ప్రాఫిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా పెద్ద మేజర్ గ్రోత్ లేకపోయినా ఒక స్టడీ ప్రాఫిట్స్ అనేది రావడం అనేది మనం చూస్తున్నాము. శ్రీరామ్ సిటీలో నెట్ ప్రాఫిట్స్ స్ట్రాంగ్ ఉంది, గ్రాస్ ప్రాఫిట్స్ కూడా స్ట్రాంగ్ ఉంది, ఈక్విటీ కూడా పర్వాలేదు, కొంచెం తక్కువగానే కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనకు చూస్తే కనుక ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉంది, మనకి లోయర్ రేట్ నుంచి బాగా రికవర్ అయింది, షార్ట్ టర్మ్ కొంచెం అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఒకసారి మన ఈ ఎన్బిఎఫ్సి స్టాక్స్ ఒకసారి చూసాం కాబట్టి బహుశా ఎన్బిఎఫ్సిలో ఒక యాక్టివిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. మనకి రేపు బడ్జెట్లో కూడా చూస్తే కనుక ఎన్బిఎఫ్సిస్ కనుక మంచి ఒక పాజిటివ్ డెవలప్మెంట్ వస్తే ఒక ర్యాలీ 10-15% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎన్బిఎఫ్సి అంశం వచ్చింది కాబట్టి ఒకసారి మనకి మిగతా ఎన్బిఎఫ్సిస్ పాపులర్ స్టాక్స్ కూడా ఒకసారి చూద్దాము. ఇన్వెస్టర్ తరచూ అడిగే స్టాక్స్ విషయానికి వస్తే ముతూట్ ఫైనాన్స్ ఒకటి 640 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. హై లెవెల్లో కూడా బాగా స్థిరంగా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది అనుకోవచ్చు ముతూట్ ఫైనాన్స్. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ ఒకసారి మనం మన్నపురం ఫైనాన్స్ ఒకసారి చూస్తే కనుక 140 రూపాయల దగ్గర స్ట్రాంగ్గా క్లోజ్ అయింది ఫైనాన్స్. బజాజ్ ఫిన్స్, బజాజ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా ఓవరాల్గా చూస్తే కనుక బాగా పాజిటివ్గానే క్లోజ్ అయింది అనుకోవచ్చు ఈ సెగ్మెంట్లో స్టాక్స్. నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే చూస్తే కనుక ఇవాళ 9% వరకు పెరిగిన స్టాక్ ఇవాళ దిలీప్ బిల్డ్ కాన్. దిలీప్ బిల్డ్ కాన్ గురించి కూడా చాలామంది ఇన్వెస్టర్లు అడుగుతుంటారు. దిలీప్ బిల్డ్ కాన్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 700 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 400 రూపాయల వరకు డిప్ అయింది. 400 రూపాయల దగ్గర ఆల్మోస్ట్ ఒక మేజర్ బాటం ఉండడంతో దిలీప్ బిల్డ్ కాన్లో ఒక స్ట్రాంగ్ రికవరీ రావడం మనం చూస్తున్నాము. వాల్యూ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే కనుక వాల్యుయేషన్స్ కొంచెం అట్రాక్టివ్గానే కనిపిస్తుంది. ఓవరాల్గా ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక గత కొన్ని క్వార్టర్లుగా సంవత్సరాలుగా పాజిటివ్గానే కనిపిస్తుంది దిలీప్ బిల్డ్ కాన్లో. సో లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ కూడా రిజల్ట్స్ చూస్తే కూడా కొంచెం స్థిరంగానే కనిపిస్తుంది దిలీప్ బిల్డ్ కాన్లో. ఈక్విటీ కొంచెం ఎక్కువ కనిపిస్తుంది, డెట్ కొంచెం కనిపిస్తుంది, బట్ ఓవరాల్గా దిలీప్ బిల్డ్ కాన్ ఫండమెంటల్గా రీజనబుల్ స్టాక్ అనుకోవచ్చు. అలాగే టెక్నికల్గా కూడా చూస్తే కనుక రీజనబుల్ బాటంలోంచి రికవర్ అయింది, కొంచెం డౌన్ సైడ్ రిస్క్ లేదనిపిస్తుంది. దిలీప్ బిల్డ్ కాన్ కొంచెం అప్ ట్రెండ్కి అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే వాళ్ళు చూస్తే కనుక అనదర్ కంపెనీ, ఇన్ఫ్రా అండ్ ఎన్బిఎఫ్సి సంబంధించిన కంపెనీ ఎస్ఆర్ఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫైనాన్స్. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక మనకి 40 రూపాయల నుంచి 18 రూపాయల వరకు బాగా పడిపోయిన స్టాక్ ఎస్ఆర్ఐ ఇన్ఫ్రా. మనకి ఇవాళ బహుశా ఇందాక అనుకున్నట్టుగా మనకి ఈ సెగ్మెంట్ ఎన్బిఎఫ్సిస్లో ఇన్ఫ్రాలోనూ ఉన్న స్టాక్స్లో కొంచెం యాక్టివిటీ వచ్చింది కాబట్టి ఈ స్టాక్ అంత బాగా పెరిగింది. మనకి ఓవరాల్గా చూస్తే కనుక ఈ స్టాక్లో కొంచెం డెట్ కూడా హెవీగా ఉన్నట్టు కనిపిస్తోంది. అలాగే ఈ స్టాక్ ఓవరాల్గా మనకి చూస్తే కనుక ప్రాఫిట్స్
లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ పర్వాలేదు, రీజనబుల్గా ఉందనుకోవచ్చు. ఫండమెంటల్గా చూస్తే పర్వాలేదు అనిపిస్తుంది, కానీ ఈక్విటీ చూస్తే హెవీగా కనిపిస్తుంది, అలాగే మనకి డెట్ కూడా బాగా కనిపిస్తుంది ఎస్ఆర్ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫైనాన్స్కి. వాల్యుయేషన్ చూస్తే కనుక కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది, అలాగే మనకి ఒక స్ట్రాంగ్ కంపెనీ కాబట్టి హెల్తీ స్ట్రాంగ్ డివిడెంట్ కూడా ఇస్తున్న కంపెనీ ఎస్ఆర్ఏ ఇన్ఫ్రా. కాకపోతే మేజర్ బ్యాక్గ్రౌండ్ మేజర్ నెగిటివ్ పాయింట్ హెవీ ఈక్విటీ ఉంది, హెవీ డెట్ కూడా కనిపిస్తుంది. సో బహుశా రేపు బడ్జెట్ వరకు కూడా ఒక ర్యాలీ కూడా నా ఉద్దేశం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నాను. నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే చూస్తే కనుక తమిళనాడు న్యూస్ ప్రింట్. ఈ మధ్య మనం డిస్కస్ చేసిన స్టాక్లో తమిళనాడు న్యూస్ ప్రింట్ మనకు తెలిసి పెద్దగా డిస్కస్ చేయలేదు అనుకుంటాను. టీఎన్ న్యూస్ ప్రింట్ ఈ స్టాక్ బాగా బేరీ స్టాండ్లో ఉన్న స్టాక్, 290 రూపాయల నుంచి 170 రూపాయల వరకు కంటిన్యూస్గా పడిపోయింది టీఎన్ న్యూస్ ప్రింట్. టీఎన్ న్యూస్ ప్రింట్ ఒకసారి మనం చూస్తే కనుక టెక్నికల్గా పూర్తిగా ఇది ఒక ఓవర్సోల్డ్ పొజిషన్లో కనిపిస్తుంది తమిళనాడు న్యూస్ ప్రింట్. ఆల్మోస్ట్ సగానికి పైన పడిపోయిన స్టాక్ ప్రస్తుతానికి 170 రూపాయల దగ్గర సపోర్ట్ తోటి కొంచెం ఒక చిన్న రీబౌండ్ మనం చూస్తున్నాము. ఇది కూడా ఒక ట్రేడింగ్ బౌన్స్ అనుకోవచ్చు. ఇది కూడా జస్ట్ కంటిన్యూస్గా కపుల్ ఆఫ్ మంత్స్గా పడుతూ వస్తుంది కాబట్టి ఒక వారం రికవరీతోటి మనం పెద్దగా కామెంట్ చేయలేము ఈ స్టాక్లో. ఓవరాల్గా గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక తమిళనాడు న్యూస్ ప్రింట్ ఫండమెంటల్గా అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు. ప్రాఫిట్స్ చూస్తే కనుక కొంచెం వాలటైల్గా కనిపిస్తుంది, కొన్నిసార్లు ఫ్లాట్గా కూడా కనిపిస్తుంది తమిళనాడు న్యూస్ ప్రింట్లో. ఈక్విటీ మరీ ఎక్కువ కాదు, పర్వాలేదు, రీజనబుల్ లెవెల్స్లో ఉందనుకోవచ్చు. కాకపోతే ఇది కూడా వన్ ఆఫ్ ది డెట్ ఉన్న కంపెనీస్ తమిళనాడు న్యూస్ ప్రింట్. అందువల్ల ఈ స్టాక్లో అంత స్ట్రాంగ్ అప్ మూమెంట్ అనేది కనిపించలేదు, ఇన్ఫ్యాక్ట్ వీక్గా ఉన్న స్టాక్ ఈ మధ్యకాలంలో. నెక్స్ట్ స్టాక్ ఇవాళ బాగా పెరిగిన స్టాక్ చూస్తే కనుక 6% 5.5% వరకు పడిన స్టాక్ గ్రాఫైట్ సంబంధించిన స్టాక్ హెచ్ఈజీ. ఇన్వెస్టర్లు తరచూ అడుగుతుంటారు హెచ్ఈజీ గ్రాఫైట్ గురించి. ఈ స్టాక్ చూస్తే కనుక 4,800 రూపాయల నుంచి 15,400 వరకు పడిపోయిన స్టాక్. సెక్టరల్ వీక్నెస్ ఈ ప్రోడక్ట్కి అంత స్ట్రాంగ్ సైకిల్ లేకపోతే ఇంతకొక మార్కెట్లో ఈ గ్రాఫైట్స్ కలెక్టర్కి సంబంధించిన సైకిల్లో ఈ రెండు స్టాక్స్ బాగా పార్టిసిపేట్ చేసింది. పీబీఈ వాల్యుయేషన్ చూస్తే కనుక చాలా చాలా మేజర్ లో దగ్గర చాలా డెడ్ చీప్ లోలో కనిపిస్తుంది, కానీ అవుట్లుక్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి అవుట్లుక్ అంత స్ట్రాంగ్గా లేకపోవడంతో హెచ్జీలో అంతగా మూమెంట్ అనేది మనకి కనిపించలేదు. ఓవరాల్గా మనం చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ కొంచెం లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కొంచెం తగినట్టు కనిపిస్తుంది స్లైట్గా రిజల్ట్స్. బట్ ఓవరాల్గా చూస్తే కనుక స్ట్రాంగ్ కంపెనీ అనుకోవచ్చు. ఈక్విటీ కూడా పర్వాలేదు, తక్కువగానే ఉంది. డెట్ కూడా కనిపిస్తుంది కొంచెం హెచ్జీకి. అందువల్ల ఈ స్టాక్లో అంత స్ట్రాంగ్ అప్ మూమెంట్ రాలేదు. అవుట్లుక్ ఇమీడియట్గా గైడెన్స్ షార్ట్ టర్మ్లో మీడియం టర్మ్లో అంత పాజిటివ్గా లేకపోవడంతో తక్కువ వాల్యుయేషన్స్ ఉన్నట్టుగానే ఈ స్టాక్లో అంత మేజర్ మూమెంట్ అనేది రాక కనిపించట్లేదు మనకి. నెక్స్ట్ స్టాక్ ఒకసారి మనం ఇవాళ డిస్కస్ చేస్తే కనుక ఇవాళ నెక్స్ట్ టాప్ 5 గైడెన్స్ చూస్తే కనుక రిలయన్స్ కమ్యూనికేషన్ 1.25 పైసల్లో క్లోజ్ అయింది పెరిగింది, కానీ ఇది ఆల్మోస్ట్ స్టాక్ అయిపోయింది. ఇంటగ్రేటెడ్ ఇండియా బుల్స్ ఇంటగ్రేటెడ్ 5% పెరిగింది, 5% పెరిగింది. ప్రెస్టీజ్ ఎస్టేట్ ఒకసారి మనకి ఈ స్టాక్ ఇవాళ 5% వరకు పెరిగింది. ఒక మంచి కంపెనీ రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాలో ఉంది కాబట్టి ఒకసారి మనం చూద్దాం టెక్నికల్గా ఏమన్నా కొత్త ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ప్రెస్టీజ్ ఎస్టేట్ చూస్తే కనుక ఈ మధ్య 200 రూపాయల నుంచి 280 రూపాయల వరకు పడి హై లెవెల్లో కొంచెం నిలకడగా ఉందనుకోవచ్చు. మార్కెట్లో మధ్యన కొంచెం కరెక్షన్ వచ్చినప్పటికీ టెక్నికల్గా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఈ స్టాక్ 270 రీజన్లో. అలాగే ఒకసారి మనం ఫండమెంటల్గా చూస్తే కనుక వాల్యుయేషన్స్ కొంచెం హయ్యర్ సైడ్లో ఉన్నట్టు కనిపిస్తుంది కొంచెం. బట్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ ఈ సంబంధించిన స్టాక్స్ కూడా అలాగే ఇదే రేంజ్లో ఉంది. బట్ అలాగే ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక బాగా స్థిరంగానే ఉంది, ఈక్విటీ ఎక్కువ ఉంది, డెట్ కూడా కనిపిస్తుంది. బహుశా బడ్జెట్ కోసం అయినా కొంచెం ఎక్స్పెక్టేషన్స్ తోటి అక్యుములేషన్ జరుగుతుంది, కొంచెం ప్రాఫిట్స్ ఐ మీన్ కొంచెం పాజిటివ్ న్యూస్ ఉంటుందని చెప్పి కొంచెం బయింగ్ కనిపిస్తుంది. సో ఇది మనకి టాప్ 10 స్టాక్స్ గెయినర్స్లో ఉన్న లిస్ట్లో. ఇప్పుడు ఒకసారి మనం లూజర్స్లో కూడా ఒకసారి టాప్ స్టాక్స్ ఒకసారి డిస్కస్ చేస్తే కాక్స్ అండ్ కింగ్స్ 10% పడింది, ఐఎఫ్సిఐ 7% పడింది, పీసీ జ్యువెలర్స్ 6% పడింది. ఈ మూడు స్టాక్స్ వీక్ స్టాక్స్ అన్న సంగతి మనకు తెలిసిందే. వకార్డ్ 5.5% పై పడింది, జైన్ ఇరిగేషన్ వీక్ స్టాక్, ఇమామీ వీక్ స్టాక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ 4.5% ఈ మూడు స్టాక్స్ కూడా వీక్ స్టాక్సే మనకు తెలిసింది. ఐఆర్బి ఇన్ఫ్రా అనదర్ వీక్ స్టాక్, ఇది ఒక 4.5% పడింది. ఇన్ఫీబీమ్ అనదర్ వీక్ స్టాక్, స్పైస్ జెట్ 4% వరకు పడింది, జెట్ ఎయిర్వేస్ 3% పైగా పడింది, సుజలాన్, గాడ్ఫ్రే ఫిలిప్స్,
Mangalore refineries, Dr. Lal Path, Gujarat Fluorochem, even you got a 3 to 4% work correcting stocks. So, konni selective stocks level mana koncham positive trend mana chustunnamu. Mukhyanga NBFCs lo koncham budget nepadyamlo koncham slight ga oka positive hopes build up avutunnattu kanipistundi NBFC segment ki. Kabatti ee segment ni budget point of view lo lante after budget point of view lo kuda koncham deeni manam alert ga track cheyatam manchidi anipistundi. So on the whole ivalla market lo cheppalante ganaka 11850 keelakamaina resistance level lo fail ayind anukochu aa level kinda close ayindi rep moodo attempt కనీసం వీక్లీ చార్ట్లో అయినా కొంచెం స్ట్రాంగ్గా క్లోజ్ అవుతే ఒక షార్ట్ టర్మ్ అప్రెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేకపోతే మూడో అటెంప్ట్లో కూడా ఈ లెవెల్ దగ్గరే క్లోజ్ అవుతే కింద క్లోజ్ అవుతే 11850 కింద మార్కెట్లో ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ మళ్ళీ వచ్చే ప్రమాదం కనిపిస్తుంది. సో మార్కెట్ కాషియస్ నోట్లో క్లోజ్ అయింది అనుకోవచ్చు. కాబట్టి ఇన్వెస్టర్లు కొంచెం షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు షార్ట్ టర్మ్ పొజిషన్ ట్రేడర్స్ కొంచెం అలర్ట్గా ఉంటే కొంచెం అప్రమత్తంగా ఉంటే మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.